నాకు భయంగా ఉంది అంది రంజిత. షాడో మాట్లాడలేదు. అంత పగడ్బందీగా వాళ్ళు ఉన్నారంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ రహస్యం బయటపడదని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు వెళ్ళడం దుస్సాహసమే అవుతుంది. షాడో లేచి వెళ్ళొస్తాను రంజిత అన్నాడు. తాను అప్పటి వరకు చెప్పిందేమీ అతడు వినలేదని గ్రహించి తప్పదా అని అడిగింది. తప్పదు రంజిత, నేను చేస్తున్నది రిస్క్తో కూడిన పని అని పులుల బోన్లో తల పెడుతున్నానని నాకు తెలుసు. కానీ తప్పదు, ఈ సమస్య కానీ నా చెల్లెలికి సంబంధించింది కాకపోయి ఉండుంటే నేను ఎంత రిస్క్ తీసుకునేవాడిని కాను అంటూ ఆమె వైపు చూశాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఒకవేళ నాకేమన్నా అయితే వెదవ సెంటిమెంట్లతో కృంగిపోకు. షాడోతో పరిచయం ఒక అందమైన స్మృతిరా మిగుల్చుకొని భవిష్యత్తుని ఆనందంగా గడుపు. ఇదే నా ఆఖరి బహుమతి అంటూ మళ్ళీ ఇంకొకసారి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు ఆ మాటలతో మరింత వ్యధ ఎక్కువైంది. అది కష్టం మీద దాన్ని కప్పిపుచ్చుకుంది. తన చేతి వాచి తీసి అతడికి తొడిగింది. నవ్వుతూ, నేను నీకు గుర్తుగా ఉండడానికి అంది. అతడు నవ్వాడు. కానీ ఆమె నవ్వులో జీవం లేదు. అతడు ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో ఆమెకు తెలుసు. మనసు మారుమూలల్లో రహస్యాల్ని కూడా క్షుద్రగణాల సహాయంతో తెలుసుకోగలిగే నరరూప రాక్షసుల మధ్యకు వెళ్తున్నాడు. బహుశా ఇంకా తిరిగి రాకపోవచ్చు. అత్యంత భయంకరమైన ఆ సన్నివేశాన్ని అతి తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అవతలి వారిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు. అంతలో గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. వెళ్తాను రంజిత, టైం అయింది అన్నాడు. ఆమె తలూపింది. అతడు బయటికి నడిచాడు. ఆమె అలాగే చూస్తూ నిలబడింది. క్రమక్రమంగా అతడు అదృశ్యమయ్యాడు. అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అతడి కోసం బ్లాక్ స్కెలిటన్ ఎదురు చూస్తున్నాడు. షాడో రాగానే వెళ్దామా అన్నాడు. షాడో తలూపాడు. అదే ఇరుకు సందు, అదే చీకటి. ఇద్దరూ ఒక ఇంటి ముందు ఆగారు. చాలా చిన్న ద్వారం. బ్లాక్ స్కెలిటన్ తలుపు కొట్టాడు. లోపలెక్కడో గంట మోగుతున్న ధ్వని. అంతలో తలుపు తెరుచుకుంది. ఇద్దరు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే, మనసు నిర్మలంగా ఉంచుకో, అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేవు అన్నాడు. హాల్ మధ్యలో ఒక చప్టాలా ఉంది. దానిమీద ఇనుప చట్రం బిగించబడి ఉంది. పైన ఒక పదునైన కత్తుంది. మెడలు పెట్టడానికి రంధ్రాలున్నాయి. గ్యాలిటన్ అది. ఇద్దరి చేతులు వెనక్కి కట్టబడ్డాయి. ఉత్సూక్ని మోసం చేసే అభిప్రాయం కానీ నీకుంటే నీ శిరస్సు నిన్ను తీసుకొచ్చినందుకు నా తల తెగిపడతాయి. షాడో మాట్లాడలేదు. ఏదో అదృశ్య శక్తి తన మనసుని ఆక్రమించుకుంటున్న భావన కలిగింది. మనసుని కంట్రోల్ చేసుకోవాలనుకున్నాడు, సాధ్యం కాలేదు. అంతలో మెడ మీద చట్రం బిగుసుకుంది. మెడకి అంగుళాల ఎత్తులో కత్తి వేలాడుతూ ఉంది. దూరంగా శబ్దం ప్రారంభమైంది. దాంతోపాటే ప్రశ్నలు కూడా. మిత్రుడా, నీ పేరు? కృష్ణ అని చెప్దాం అనుకున్నాడు. మనసు ఎదురు తిరుగుతుంది. క్షుద్రశక్తులు తన ఆసక్తతని చూసి వికటట్టహాసం చేస్తున్నట్టు భ్రాంతి కలుగుతుంది. రవి అన్నాడు. అతడి నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది. తాను ఓడిపోతున్నానన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ అదృశ్య శక్తితో ఎలా పోరాటం? నిజంగా క్షుద్రదేవతలున్నాయా? ఉత్సూక్ మెరుకు అండగా నిలబడి సాయం చేస్తున్నాయా? ఇంతకాలపు తన తాత్విక జ్ఞానం కేవలం ఆత్మసంతృప్తికేనా? అంతలో అతనికి రంజిత ఇచ్చిన వాచ్ సంగతి గుర్తొచ్చింది. ఒక ముఖ్యమైన అవయవం నీ శరీరం నుంచి మాయమైపోతుంది అని సూచనిచ్చినప్పుడు తన మెదడు ఇదే విధమైన నిర్వీర్యానికి లోనైంది. దాని కోణాన్ని వివరిస్తూ రంజిత వాచ్ నుంచి వచ్చే సానిక్ సౌండ్స్ గురించి చెప్పింది. అవే తరంగాల్ని ఇప్పుడు ఈ క్షుద్రశక్తుల మీద ప్రయోగిస్తే? అతడు మరి ఆలస్యం చేయదలుచుకోలేదు. చేతులు వెనక నుంచి కదల్చడం మొదలుపెట్టాడు. బంధించి ఉండడం వల్ల అవి పైకి రావడం కష్టమవుతుంది. అయినా ఇది జీవన్మరణ సమస్య. మోచేతుల దగ్గర నొప్పి విపరీతంగా ఉంది. అతడు ఆపలేదు. వెనుక వైపు మెడ వరకు చేతులొచ్చాయి. అప్పుడు ర్యాడ్ని నొక్కాడు. వినిపించి వినిపించినట్టు శబ్దం మొదలై క్రమేణా అదృశ్యమైంది. చెవులకు సంబంధించినంత వరకు మాత్రమే అది అదృశ్యమైందని, మెదడు దాని తరంగాల్ని గ్రహిస్తుందని అతడికి సరిగ్గా పరీక్షణలో అర్థమైంది. అప్పటి వరకు ఆ గదిలో ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోయిన అనుభూతి కలిగింది. మెదడుని నొక్కిపట్టి ఉంచిన శబ్దం మాయమైన భావం కలిగింది. సినిమాల్లో ఒక బాణానికి వ్యతిరేకంగా మరో బాణం వచ్చి రెండూ ఢీకొని మసైపోయినట్లు క్షణాల్లో మామూలు పరిస్థితి నెలకొంది.
థ్యాంక్ యూ రంజిత అనుకున్నాడు. ఉస్సోక్లో చేరబోయే సభ్యుల చేత ఆ సంస్థ ఎలా అయినా నిజం చెప్పిస్తుందని తాను చెప్పగానే ఇంత దూరం ఆలోచించి ఇదేదో ప్రకంపనాలకి సంబంధించిన విషయాన్ని గ్రహించి ప్రెజెంటేషన్ మిషన్ మీద తన చేతికి వాచి కట్టి పంపిన గర్ల్ ఫ్రెండ్ తనకు కాబోయే భార్య ఈ విధంగా తన జీవితాన్ని రక్షించింది. అతడి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. అయితే ఆ కృతజ్ఞతతో పాటు ఆనందం కూడా ఉంది. ఇంత తెలివైన అమ్మాయి తన భార్య కాబోతున్నందుకు కలిగిన ఆనందం అది. ఇంతకాలం తను మ్యాజిక్ చేస్తే కళ్ళు విపరీతం చేసుకునే అమాయకపు ఆడపిల్లల్ని మాత్రమే చూశాడు. ఆడవాళ్ల తెలివితేటల మీద అతనికి అంత గొప్ప అభిప్రాయం లేదు. కానీ అతడి అభిప్రాయాల్ని తల క్రిందులు చేస్తూ ఇన్నాళ్ళకే ఒక అమ్మాయి ప్రేక్షకుల్ని మ్యాజిక్ చేసి మ్యూట్గా అమ్యూజ్ చేసే సాధారణమైన వాచిని మ్యాజిస్టిక్గా ఉపయోగించి తన తల మ్యూటిలేట్ అవ్వకుండా కాపాడింది. ఆ తర్వాత అతడు విజృంభించాడు. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. దాదాపు 4 గంటల పాటు అతన్ని ప్రశ్నించిన తర్వాత అతడు సభ్యుడిగా స్వీకరించబడ్డాడు. గ్యాలటిన్లోంచి బయటకు వచ్చాక అతన్ని తీసుకువచ్చిన బ్లాక్ స్కెల్టన్ ఆ విషయాన్ని చెప్పాడు. అంతలో వృద్ధుడు వచ్చి అతన్ని పక్క గదిలోకి తీసుకెళ్లాడు. దట్టంగా అలుముకున్న పొగ మేఘాల్లోంచి ఎవరో హరికేన్ లాంతర్ పట్టుకొచ్చినట్టుగా సన్నటి వెలుగు దగ్గరకొచ్చింది. ఒక పళ్ళెంలో రబ్బర్ ముద్ర లాంటి పుర్రె మండుతుండడం చూశాడు. సేవకుడు పళ్ళెని పెట్టేసి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఏంటిది అడిగాడు షాడో. ఉస్సోక్ ముద్ర సభ్యుడా, ఈ క్షణం నుంచి ప్రపంచంలో ఎక్కడున్నా సరే నీ తోటి ఉస్సోక్ సభ్యుల్ని గుర్తుపట్టడానికి ఈ ముద్ర సాయపడుతుంది. అలాగే నీకు వారి ముద్రలు కనబడతాయి, వారిని గుర్తించగలవు. షాడో చేతివేళ్ళు వాచ్ ర్యాడ్ని నొక్కాయి. వృద్ధుడు మైకంలో పడ్డానికి మరో 2 నిమిషాలు పడుతుంది. అంతవరకు ఆపడానికి సంభాషణ కొనసాగించాడు. మీరెవరు? నేను రెడ్ స్కెల్టన్ని. మిత్రుడా, చేరగానే నువ్వు బ్లూ స్కెల్టన్ అవుతావు. నీ పనుల బట్టి నీకు ఉన్నతి లభిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తావు. అన్నిటికన్నా అత్యుత్తమైన స్థానం రెడ్ స్కెలిటన్. మీరు మాత్రమే మహాదష్ట అనుంగ సహచరులు. మహాదష్ట, మహాదష్ట 4-5 సార్లు అనుకున్నాడు. అంతలో ఆ వృద్ధుడు పట్కారుతో పుర్రె ఆకారంలో ఉన్న స్టాంపుని పట్టుకొని సిద్ధంకా అన్నాడు. అదేంటి స్వామి, ఇప్పుడే కదా ముద్ర వేసింది అన్నాడు షాడో. అన్నాడే గాని అతడి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. తనకిది మరో సమస్య. వేశానా? అవును, చూడండి అంటూ దగ్గరగా వెళ్ళాడు. ఆ వెళ్లడంలో వాచీని అతడు మరింత దగ్గరగా తీసుకువెళ్ళాడు. ఆ అవును కదా అన్నాడు ఆ వృద్ధుడు. షాడో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి కూడా తాంత్రిక శక్తి మీద యంత్రమై గెలిచింది. సిద్ధార్థ భవానీశంకరం బంగ్లాకు వెళ్ళాడు. నిర్మానుషంగా ఉందది. ఒకరిద్దరు నౌకరులున్నారంతే. సిద్ధార్థని చూసి సెల్యూట్ చేశాడు ఒక నౌకర్. రవి ఉన్నాడా అని అడిగాడు. లేడు సాబ్, కృష్ణాపురం పోయిండు. సిద్ధార్థకి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో అతడు కృష్ణాపురం ఎందుకు వెళ్ళాడా అని. కానీ దాని గురించి అంత పట్టించుకోకుండా, కారుందా అని అడిగాడు. ఉంది సాబ్. సిద్ధార్థ షెడ్లోంచి కారు బయటికి తీశాడు. 5 నిమిషాల తర్వాత అతడి కారు తాపీగా కృష్ణాపురం వైపు సాగిపోతుంది. అతడిని చూసిన వారెవ్వరూ అతడు అరగంట క్రితం అమితమైన క్షోభ అనుభవించాడని అనుకోరు. అష్టావక్రుడు తన భార్య కడుపున పుట్టబోతున్నాడన్న విషయం తెలిసినప్పుడు అతడు కదిలిపోయాడు. అష్టావక్రుడి వివరణ లైబ్రరీలో చదివినప్పుడు కంపించిపోయాడు. అయితే కొద్ది నిమిషాలు మాత్రమే. వెంటనే సర్దుకొని మామూలు మనిషి అయిపోయాడు. అయిపోయిన దానికి క్షోభపడ్డం అతడికి అలవాట్లేదు. అవ్వవలసింది ఎలాగా అని ఆలోచించడమే అతడికి తెలుసు. ఒకసారి విషయం తెలిసిపోయాక అతడి మనసంతా కర్తవ్యం మీద లగ్నమైంది. సిద్ధార్థ మ్యాప్లో కృష్ణాపురం పక్కగా ఉన్న గ్రామాలు చూశాడు. అంత పరిధిలో 2 గ్రామాలున్నాయి కాబట్టి ఆ మరుసటి రోజు సిద్ధుడు ఆ గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో గడిపి ఉండాలి. అక్కడి నుంచి ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకోవైపు వెళ్ళిపోయి ఉండాలి. ఇలా లెక్క కట్టుకుంటూ వెళ్తే మొత్తం 16 గ్రామాలు తగిలాయి. ఇన్ని వెతకాలి. అదృష్టం ఏంటంటే ఇవన్నీ ఒకదానికోటి పక్కపక్కనే 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. పోతే ఒక కష్టం ఉంది. గ్రామంలో ప్రతి వీధి వెతకాలి, సత్రాలు వెతకాలి, గుళ్ళు గోపురాలు వెతకాలి, బిచ్చగాళ్ళు ఉండే ప్రతి ప్రదేశం వెతకాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. కారు వేగంగా వెళ్తుంది. 5 నిమిషాల తర్వాత కృష్ణాపురపు పక్క గ్రామం పొలిమేర్ని ప్రవేశించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్. అతడు విశాలమైన మెట్లెక్కి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి ప్రవేశించాడు. డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు. మీరు? రంగప్రసాద్. రిసెప్షనిస్ట్ ఇంటర్కామ్లో మాట్లాడి
వెళ్ళండి, అక్కడున్నారు ఆ గదిలో అంది. రంగప్రసాద్ మరో విశాలమైన ద్వారంలోకి ప్రవేశిస్తూ ఉండగా లోపల నుంచి ఒక ఆమె వేగంగా వస్తూ అదే వేగంతో అతన్ని చూసుకోక ఢీకొట్టింది. ఇద్దరు ఒకేసారి సారీ అన్నారు. రంగప్రసాద్ అంతలో ఆమెను చూశాడు. ఒక్క క్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు. ఆమె వయసు 28 ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆ గాంభీర్యాన్ని సంతరించుకోకపోతే ఆడవాళ్ల అందం తరిగిపోతుంది. ఈ రహస్యం తెలిసిన ఆడవాళ్లు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో ఆమె ఒకరు. రంగప్రసాద్కి జీవితంలో మొట్టమొదటిసారి తాను ఏం కోల్పోయాడో ఇంతకాలానికి తెలిసింది. ఆమె వక్షం తగిలిన ఛాతీ, మెత్తగా శరీరాన్ని అద్దిన శరీరం, ఆ క్షణమాత్ర కాలంలో ఒత్తికగా ఒంటి మీద నుంచి వచ్చి చుట్టుముట్టిన పరిమళపు గాలి అతడి మతి పోగొట్టాయి. వెన్నెముక విల్లైతే, జడ తాడైతే ఆ రెండు కలిసి చోట కూర్చున్న మన్మధుడు టపటప బాణాలు వదిలేశాడు. అంతకుముందు ఎవరైనా చరిత్రకారుడు గాని నవలాకారుడు గాని ప్రేమ కోరిక బలంగా పెరగడానికి చిన్న కారణం, అతి చిన్న సంఘటన చాలు అని రాస్తే చదివి నవ్వుకునేవాడతడు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. అయితే ఇదంతా క్షణకాలమే. క్షణాల్లో రంగప్రసాద్ డాక్టర్ రంగప్రసాద్ అయిపోయాడు. మళ్ళీ ఇంకోసారి సారీ అన్నాడు. పర్వాలేదు, నా పేరు ప్రసాద్, రంగప్రసాద్. నాకు మీరు తెలుసండి, నేను మీ జూనియర్ని. నా పేరు నివేదిత, డాక్టర్ నివేదిత. గ్లాడ్ టు మీట్ యూ. సేమ్ టు యూ అని ఆమె నవ్వి, వంశీకృష్ణ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అంది. వస్తాను అంటూ అతడు లోపలికి వెళ్ళాడు. వంశీకృష్ణ అతన్ని చూసి కుర్చీలోంచి లేచి సాధారణంగా ఆహ్వానించాడు. మామూలు సంభాషణ కొంచెం సేపాటు జరిగాక రంగప్రసాద్ వచ్చిన పని చెప్పాడు. ఇప్పటి వరకు కృష్ణాపురపు దంపతుల్ని మాత్రమే ప్రశ్నించి వారి అలవాట్లు అభిరుచులు ఏవైనా ఈ వికృత జననాలకి కారణభూతం అవుతున్నాయా అని ఆలోచించాను. ఏ ఇద్దరు దంపతుల అలవాట్లు ఒకలా లేవు. అందుకని మరో వికృత శిశువు గురించి చరిత్ర సేకరిద్దామని బయలుదేరాను. ఇదంతా మీకు చీకట్లో బాణం వేయడంలా కనిపించవచ్చు. లేదులే, చెప్పండి. మీ దగ్గర ఇంకెవరైనా ఇలాంటి వికృత జననాల గురించి వివరాలుంటే చెప్పండి. మా దగ్గర లేవే. రంగప్రసాద్ హతాశుడయ్యాడు. అయినా వదిలిపెట్టకుండా, మీది జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ కదా, ఈ వివరాలు సేకరించి పెట్టుకోరా అని అడిగాడు. లేదు డాక్టర్, వాటి అవసరం మాకు లేదు. మరీ ఏదైనా కొత్త విషయం ఉంటే మాత్రం ఆ అనాలిసిస్ నోట్ చేసుకుంటాం. ఉదాహరణకి కృష్ణాపురం తాలూకా జనాల రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. అది నా దగ్గర కూడా ఉంది. నాకు కావాల్సింది ఇంకేమైనా ఉంటే. సారీ డాక్టర్. రంగప్రసాద్ లేచి వెళ్ళొస్తాను అన్నాడు. వంశీకృష్ణ ఉత్సుకతతో, ఏమైంది, మీ ఊరి రహస్యమైనా బయటపడిందా అని అడిగాడు. లేదు, ఇంకొక జననం తర్వాత అక్కర్లేదు కూడా అని బయటకొచ్చేశాడు. అతన్ని చూసిన నివేదిత పలకరింపుగా నవ్వింది. రంగప్రసాద్ ఆలోచనలు ఇక్కడ లేవు. ఎంతో ఆశతో వచ్చిన పనికి చొక్కెదురైంది. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఆమె గదిలో కూర్చున్నాక అడిగింది. రంగప్రసాద్ తను వచ్చిన పని చెప్పి, అసలు నేను ఊహించిందే చాలా సత్య దూరమైంది. దానికి తోడు ఇప్పుడు ఇక్కడ పూర్తిగా వివరాలు దొరకపోవడంతో ఇక ఈ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిందే. అలాంటి వివరాలు నా దగ్గర ఉన్నట్టున్నాయి. రంగప్రసాద్ ఒక్కసారిగా చైతన్యవంతుడయ్యాడు. మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు ఎక్సైటింగ్గా. చిన్నపిల్లలకి స్టాంప్ కలెక్షన్ ఎలా హాబీయో అలాగే ఈ సైన్స్ నా అభిమాన విషయం. మొన్న మొన్నటి వరకు ఇలాంటి విషయాల్ని నోట్స్ రాసి పెట్టుకునేదాన్ని. ఎక్కడుందా నోట్స్? బాంబేలో. కృంగిపోయాడు ఆ జవాబుకి. ఆమె గుర్తించి నవ్వుతూ, పర్వాలేదులేండి, ఈరోజు నేను బాంబే వెళ్తున్నాను నా సామాన్లు తెచ్చుకోవడానికి అంది. నేను ఇన్స్టిట్యూట్లో చేరి కొద్ది రోజులే అయింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు? వారం రోజులు పట్టచ్చు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. మీకు కావాల్సింది పేపర్లేగా? ఉట్టి పేపర్లతో లాభం లేదండి. కాంజెనిటల్ మాల్ ఫార్మేషన్స్కి కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు, వెనీరియల్స్ చరిత్ర ఇలాంటివన్నీ కనుక్కోవాలి. ముందు అసలు మీరు పేరు అడ్రస్ చెప్పండి, మిగతావి నేను సేకరిస్తాను అంటూ లేచి చిన్న కాగితం మీద తన ఫోన్ నంబర్ రాసిచ్చాడు. ఆమె అతడి దగ్గర నుంచి ఫోన్ నంబర్ ఉన్న కాగితం అందుకుంటూ, మరి నీ వివరాలు ఇచ్చినందుకు నా ప్రెజెంటేషన్ అని అడిగింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న డాక్టర్ మెడుకో అయ్యి, ఏం కావాలి అని అడిగాడు. హెలికాప్టర్. మై గాడ్, ఎక్కువలో ఎక్కువ ఐస్ క్రీమ్ ఇప్పించగలను. నాకు బటర్స్కాచ్ అంటే ఇష్టం. ఓకే అన్నాడు మెట్లు దిగుతూ. అతను కృష్ణాపురం వెళ్ళిన 2 రోజుల వరకు ఫోన్ కోసం చూశాడు, రాలేదు. వస్తుందని ఊహించలేదు కూడా. దగ్గరున్నప్పుడు మాటలు ప్రవర్తన వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. నివేదిత కూడా అలాంటి అమ్మాయి అనుకోవడం కాస్త బాధ అనిపించింది. కనీసం ఆమె ఫోన్ చేస్తే ఆ తర్వాత ఆమెని ఇంకొకసారి కలుసుకోవచ్చని చిన్న ఆశ. ఆమె ఈ పరిచయాన్ని ఏమాత్రం గుర్తుంచుకోలేదని, దీనికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదని గుండెల్లో బాధ. అంతే, అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. రంగప్రసాద్ పక్క మీద నుంచి లేవలేదు. ఫోన్ మోగింది.
రిసీవర్ తీసుకొని హలో అన్నాడు. దూరంగా ఎక్కడి నుంచో వస్తున్న శబ్దం. నేను నివేదితని. కప్పుకున్న రగ్గు విసిరేసి పక్క మీద కూర్చుంటూ, ఏ ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. అతడి కంఠంలో ఉత్సుకతతో పాటు సంతోషం కూడా ఉంది. అలాంటి డెలివరీ కేసు ఒకటి కనుక్కున్నాను. ఎవరు? అగర్వాల్, మిస్సెస్ ప్రతిమా అగర్వాల్. బొంబాయిలో ఓషన్ వ్యూ నర్సింగ్ హోమ్లో ప్రసవం జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇది చెప్పడానికి 3 రోజులు పట్టిందా? ఆగండి ఆగండి, ఇది ఎక్కడితో ఆగలేదు. మీరన్నారుగా ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు, వెనీరియల్స్ చరిత్ర అన్నీ కనుక్కోవాలని. ఎలాగో ఈ కేసు బొంబాయిలో జరిగిన డెలివరీ కాబట్టి ఆ పని నేనెందుకు చేయకూడదు అనిపించింది. నిన్నంతా అదే పని మీద ఉన్నాను. అగర్వాల్ భార్యకి, అంటే మిస్సెస్ ప్రతిమా అగర్వాల్కి ఈ ప్రసవం జరిగిన 3 నెలలకి పిచ్చెక్కింది. ఎవరో చర్ణకోలతో కొట్టినట్టయింది. వాట్? అని అరిచాడు. అవును, ఆమెని కపాడియా మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఆమె కొద్ది కొద్దిగా బాగుపడుతున్న తరుణంలో 2 కుక్కలు ఆమె మీద పడి మెడ కొరికి చంపేశాయి. ఏంటి? అవును, వినడానికి నాకు చిత్రంగానే అనిపించింది. కుక్కలు కరుస్తాయి కానీ కొరికి చంపవు. ఈ కేసులో క్లియర్గా అలాగే ఉంది. నిన్న సాయంత్రం అంతా పోలీస్ స్టేషన్లో పాత రికార్డ్ వెతికి ఫోటోలతో సహా చూశాను. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళావా? మరొక విషయాన్ని చేపట్టాక చేయాలి కదా. అందులోనూ డాక్టర్ రంగప్రసాద్తో కలిసి బటర్ స్కాచ్ తినడం కోసం. ఆమె కంట్రోల్లో ముందున్న సీరియస్నెస్ పోయింది. రంగప్రసాద్ మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు. అతడి ఆలోచనలు ఒక్కచోటే ఆగిపోయాయి. కుక్కలు, ప్రతిమా అగర్వాల్ని కూడా కుక్కలే చంపాయి. పక్కనున్న స్కెల్టన్తో పాటు నడుస్తున్నాడు కానీ షాడో మనసులో ఆలోచనలు తూనీగల్లా ముసురుకుంటున్నాయి. ఎన్నో అనుమానాలు. ఉత్సోక్ సభ్యులు అవతార్ బాబాని కలుసుకోవడానికి మిగతా జనంలాగా క్యూలో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ విషయం షాడోకి ముందే చెప్పబడింది. షాడో గృహాంతర్భాగం వైపు వెళ్ళి అట్నుంచి మెయిన్ హాల్లోకి వచ్చాడు. పట్టు బాలిసులకి ఆనుకొని అటువైపు తిరిగి కూర్చొని ఉన్నాడు బాబా. అది ఉచిత దర్శనకాలం అవడంతో క్యూలో ఒక్కొక్కరే వచ్చి కానుకలు సమర్పించి ముందుకు సాగిపోతున్నారు. బాబా చెయ్యెత్తాడు. క్యూ ఆగిపోయింది. ఆయన తల తిప్పకుండానే, రా షాడో రా అన్నాడు. షాడో శిలాప్రతిమయ అయిపోయాడు. వెనక్కి చూడకుండానే పిలిచినందుకు కాదు, తనని అసలు పేరుతో గుర్తించినందుకు. ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. అంతమంది అనుచరులతో పోరాడి తప్పించుకొని పోవడానికి తానేమీ సినిమా హీరో కాదు. అయినా అనుచరుల వరకు అక్కర్లేదు. బాబా చిన్న సైగ చేస్తే చాలు, ఈ జనమే విరుచుకుపడి ఏ కాలుకా కీలు విరిచేస్తారు. జోన్స్ తాలూకా ప్రజల్లా ఉన్నారు ఈ ప్రజలు. భక్తి అన్న మత్తులో పడి మనసులో భావాలు మొహంలో ప్రతిబింబించకుండా జాగ్రత్త పడుతూ దగ్గరికి వెళ్ళాడు. తెలుసుగా నీ చెల్లికి అష్టావక్రుడు జన్మిస్తున్నాడని అన్నాడు బాబా. షాడోకి ఆశ్చర్యం వేసింది తన దగ్గర ఆ మాట చెప్పడం. పుట్టగానే తల్లిని తండ్రిని చంపుతాడు. షాడో మాట్లాడలేదు. జాగ్రత్తగా చూస్తే అతడి పిడికిళ్ళు మూసుకోవడం తెలుస్తుంది. అంతలో తిరిగి బాబా అన్నాడు, అయినా సరే నువ్వు ఉత్సోక్లో చేరావంటే అది నీ దూరదృష్టిని తెలుపుతుంది. భవిష్యత్తు సర్వసౌఖ్యాలు అనుభవించబోతున్నావు. చెల్లి బంధువులు ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కాశ్మర ఒక్కటే చివరికి మనల్ని రక్షించేది. నువ్వు అది తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. షాడోకి ఒక విషయం అర్థమైంది. తను ఉత్సోక్లో చేరినట్టు బాబాకి వార్త వచ్చేసింది. తనని చూడగానే తను కేదార్ గౌరి అన్నయ్య అని గుర్తుపట్టాడు. అయినా తనని ఏమీ చేయకపోవడానికి కారణం ఉత్సోక్ మీద బాబాకి ఉన్న నమ్మకం. ఉత్సోక్లో చేరబోయే ప్రతివాడు తప్పక మనసులో విషయాలన్నీ చెప్తాడని వీళ్ళకి చాలా బలమైన నమ్మకం ఉన్నట్టుంది. అందుకే తను చెల్లెల్ని కూడా వదులుకొని నిజంగానే ఉత్సోక్లో చేరినట్టే నమ్ముతున్నారు. వాళ్ళు తమవాడు అనుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే వీళ్ళు ఉండడం మంచిది. నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చొని, ఎల్లుండి ఉత్సోక్ సమావేశం ఉంది, ఆ కబురు మీకు తెలియజేయడానికి పంపారు నన్ను అన్నాడు. మంచిది, వెళ్ళొస్తాను అంటూ లేచాడు షాడో. బాబా చేతి సైగతో క్యూ మళ్ళీ మొదలైంది. వెనుతిరగపోయిన షాడో షాక్ తగిలినట్టు ఆగిపోయాడు. ఎక్కడో ఏదో చిన్న మెరుపు. కొన్నాళ్ల క్రితం తన కళ్ళ ముందే బాబా స్వహస్తాలతో బాగు చేయబడిన గూనిపిల్ల క్యూలో నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఆమెకి గూని లేదు. అయితే ఈమె ఈసారి గుడ్డిదానిలా తడుముకుంటూ ముందుకొస్తుంది. హలో. అప్పటి వరకు ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్న రంగప్రసాద్ వెంటనే, చెప్పండి, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అని అడిగాడు. కాస్త ఉంది కాస్త లేదు. ఉన్నది ముందు చెప్పనా లేనిది ముందు చెప్పనా? విషాద వార్త ముందు చెప్పి ఉన్నదేదో చివరి చెప్పండి, కనీసం ఆ సంతృప్తన్నా ఉంటుంది. ప్రతిమా అగర్వాల్ భర్త అయిన సేట్ అగర్వాల్ మనం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అది అతడి తప్పు కాదు. అతడికి బిజినెస్ తప్ప మరో విషయం తెలియదు. కాబట్టి ఆ విషయం అక్కడ ఆగిపోయింది.
మరి మంచి వార్త ఏంటి అది చెప్పండి అన్నాడు రంగప్రసాద్ హతాశుడై. ప్రతిమా అగర్వాల్ తెలుగమ్మాయి, అగర్వాల్ని పెళ్లి చేసుకున్నాక ప్రతిమా అగర్వాల్ అయింది. రంగప్రసాద్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. ఆమెది కృష్ణాపురమా అని అడిగాడు వణికి గొంతుతో. కాదు అని అటునుంచి వినిపించింది తాపీగా. రంగప్రసాద్ నిస్పృహతో ముందుకి వంగిపోయి, మరేంటి వార్త అని ఊరించింది, ఇదేనా అని అడిగాడు. ఆ అమ్మాయి తెలుగమ్మాయి అవడం వార్త అనుకున్నాను, నా మొహలా ఉంది అనబోయి మళ్ళీ ఆమె చిన్నబుచ్చుకుంటుందేమో అని. ఇంకేమైనా ప్రోగ్రెస్ ఉందా అని అడిగాడు. మళ్ళీ ఇంకొకసారి అగర్వాల్ దగ్గరికి ఈరోజు వెళ్తున్నాను, ఏదైనా దొరుకుతుందేమో ఆఖరిసారి ప్రయత్నిస్తాను. అయినా నేను ఒక విషయం చెప్పనా? ఏంటి? ఎక్కడో కృష్ణాపురంలో జనాలకి ఎప్పుడో ఒక వికృత శిశువు కన్న ప్రతిమా అగర్వాల్కి సంబంధం ఉండి ఉండదు. మనం మరీ చీకట్లో వెతుకుతున్నామేమో అని నా అభిప్రాయం. అవును, మరీ ఎక్కువగా వెతకద్దు. మీ పని అయిపోగానే బాంబే నుంచి వచ్చేయండి, దీని గురించి ఆగద్దు. కసిగా ఫోన్ పెట్టేశాడు. అవతార్ బాబా దగ్గర నుంచి ఉత్సవ్ కార్యాలయానికి వస్తూ షాడో ఆలోచించసాగాడు. అతడి మనసు ఇప్పుడు సగం క్లియర్గా ఉంది. బాబా దగ్గరకు వచ్చే భక్తుల్లో సగం మంది అక్కడ వాళ్లే అని అర్థమయ్యాక ఒక రహస్యం విడిపోయింది. ఇక ఉత్సవ్ విషయం తెలియాలి. ఆలోచనలతోనే ఉత్సవ్ మెట్లెక్కాడు. అతడికి ఆశ్చర్యం కలిగింది. బయటికి ఇంత నిర్జీవంగా నిర్మానుషంగా కనబడే ఈ భవనం యొక్క మూసి ఉన్న తలుపుల వెనుక మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించే వ్యక్తి పుట్టుక కోసం ఆవిరామ కృషి జరుగుతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేరు. అతడు లోపలికి వెళ్ళాడు. అతన్ని ఉత్సవంలో చేరినప్పుడు ప్రశ్నలు అడిగిన వృద్ధుడు అక్కడున్నాడు. అతడి కోసమే వేచి ఉన్నట్టు, ఏ చెప్పావా బాబాకి అని అడిగాడు. షాడో తలూపాడు. నాతోరా అంటూ వృద్ధుడు ముందుకు సాగాడు. షాడో అతన్ని అనుసరించాడు. ఇద్దరూ చిన్న హాల్లో ప్రవేశించారు. హాల్లో అప్పటికే 20-30 మంది సభ్యులు ఆసీనులై ఉన్నారు. ముందొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి నీడ స్టేజి మీద పొడుగ్గా సాగిపోయింది. చూడగానే భయం కొలిపేలా ఉన్నాడు. అతడే మహాదష్ట. వెనుక వరుసలో కూర్చున్నాక నెమ్మదైన స్వరంతో అన్నాడు వృద్ధుడు. షాడో అతన్నే చూస్తున్నాడు. మహాదష్ట చెప్పుకుపోతున్నాడు. అష్టావక్రుడి జన్మ గురించి అతడి తండ్రి అయిన సిద్ధార్థకి ఒక సాధువు ద్వారా తెలిసింది. ఈ సాధువు స్వామి శివానంద శిష్యుడు. భిక్షాటన చేసుకుంటూ తిరిగేవాడు. అష్టావక్రుడి జననం ఆప్ చేయడం కోసం శివానంద తనకి సాయం చేయగలడనే ఉద్దేశంలో సిద్ధార్థ హిమాలయాలకు బయలుదేరాడు. అయితే స్వామి శివానందని చాలా రోజుల క్రితమే నేను చంపేశానని సిద్ధార్థకి తెలీదు. ఆ మాటకొస్తే హిమాలయ గుహాంతర్భాగాల చీకట్లో శివానంద మరణించిన సంగతి ప్రపంచానికి తెలీదు. సిద్ధార్థ తిరిగి వెనక్కి నిరాశతో తిరిగి రాక తప్పదు రాకేష్. వింటున్న షాడో ఉలిక్కి పడ్డాడు. నువ్వు వెంటనే బయలుదేరు, సిద్ధార్థని కలుసుకో. అతను ప్రస్తుతం హరిద్వార్ నుంచి హృషికేశ్ వెళ్లే దారిలో ఉన్నాడు. నువ్వు చేయవలసిన పనల్లా దగ్గరుండే సిద్ధార్థకి శివానంద ఆశ్రమం చూపించి శివానంద మరణించిన విషయం తెలియపరచడమే. ఆ తర్వాత అతడికి మంచి మాటలు చెప్పి తిరిగి ఇక్కడికి తీసుకొనిరా. అష్టావక్రుడి జనన సమయానికి సిద్ధార్థ మరణం ఇక్కడే జరగాలి. ముందు వరుసలో వ్యక్తి తలూపాడు. వెంటనే బయలుదేరాడు. ఆ వ్యక్తి ద్వారం దగ్గరకు వచ్చేసరికి వెలుతురు అతడి మీద పడింది. షాడో అతన్ని గుర్తించాడు. తన బావ రాకేష్. షాడో దిగ్భ్రాంతుడైపోయాడు. ఆ క్షణమే కుర్చీల మీదుగా దూక్కుంటూ వెళ్ళి అతడి ప్రాణాలు తీర్దామన్న ఆవేశం వచ్చింది. నమ్మక ద్రోహి అనుకున్నాడు. మనుషుల్లో రాక్షసుల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇంతకాలం తమ మధ్య ఉన్న రాకేష్ ఇలాంటివాడా? రాకేష్ అని ఇంతలో మహాదష్ట పీల్చాడు. ఒకవేళ నువ్వు సరైన సమయానికి సిద్ధార్థని ఇక్కడికి తీసుకురాలేకపోతే అతన్ని పర్వతాల మధ్య చంపే. ఇక్కడ అష్టవక్ర పుట్టగానే ఆ విషయం నీకు తెలియపరచబడుతుంది. వెంటనే అక్కడ అతన్ని చంపాలి. అర్థమైందా? రాకేష్ తలూపి బయటికి నడిచాడు. షాడో కర్తవ్యహీనుడయ్యాడు. తను బయటపడే సమయం ఇది కాదు. అక్కడ సిద్ధార్థ ప్రాణం అపాయంలో పడుతుంది. మహాదష్ట దూరంగా స్టేజ్ మీద ఉపన్యాసం కొనసాగించడానికి ఆయత్తం అవుతున్నాడు. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ ప్రమాదం మరింత దగ్గరవుతుంది. ఇక ఏదైతే అది అయిందని షాడో లేచి నిలబడ్డాడు. మహాదష్ట దృష్టి అతడి మీద పడింది. ప్రశ్నార్థకంగా చూశాడు. దాంతో షాడో ముందున్న సభ్యుల తలలన్నీ వెనుదిరిగాయి. ఏంటి అని ప్రశ్నించాడు మహాదష్ట ఈసారి ప్రకాశంగా. రాకేష్తో కలిసి నేను వెళ్తాను అన్నాడు షాడో. ఎందుకు? షాడో గొంతు సవరించుకుంటూ, సిద్ధార్థ మీద పగ తీర్చుకోవాలని నాకెప్పటినుంచో ఉంది. ఈ విధంగా అది తీరుతుంది. నీకెందుకు పగ? కేదార్ గౌరీ నా చెల్లెలు కాబట్టి. సభ్యులందరూ ఒక్కసారిగా తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించడం వల్ల ఆ హాల్ అంతా గుసగుస శబ్దంతో నిండిపోయింది. మహాదష్ట చెయ్యి ఎత్తాడు. సభ్యులు నిశ్శబ్దం వహించారు. నాకు నా కుటుంబానికి అసలు సంబంధం లేదు. చిన్నప్పుడే నేను నా కుటుంబం నుంచి విడిపోయాను. నా తండ్రి మరణం గురించి పేపర్లో చదివి కేవలం ఆస్తి తీసుకోవడం కోసమే వచ్చాను. అప్పటికే నా చెల్లెలికి వివాహం.
షాడో చెప్పడం ఆపి సభాకలియ చూశాడు. తర్వాత అన్నాడు, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బు కోసం ఏదైనా చేస్తాను, చివరికి చెల్లెలనైనా చంపుతాను, ఉత్సవ కోసం నా ప్రాణాలైనా వదులుకుంటాను. మహాదష్ట చెయ్యి ఎత్తగానే సభ్యుల హర్షాధ్వానాలు ఆగిపోయాయి. అంతలో మహాదష్ట అన్నాడు, సిద్ధార్థని చంపడానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు రవి. సిద్ధార్థ అష్టావక్రుడి జన్మ ముహూర్తానికి ఇక్కడికే వస్తాడు, తానే స్వయంగా అష్టావక్రుడి చేతిలో చస్తాడు. ఇక ఆ ప్రసక్తి అక్కడితో అయిపోయినట్లు మహాదష్ట సభ్యులవైపు తిరిగి సూచనలు ఇవ్వసాగాడు. హరినామ్! రెండో వరుసలో ఉన్న సభ్యుడు లేచి నిలబడ్డాడు. అష్టావక్రుడు పుట్టే సమయం ఆసన్నమైంది, అందుకు ప్రతిబంధకంగా ఉన్న ఒక అడ్డుని నువ్వు తొలగించాలి. హరినామ్ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాడు. పట్టణపు నడిబొడ్డున పెద్ద గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడది, దానిని సమూలంగా నాశనం చేయాలి. ఈ పరిధిలో ఆ దేవుడి గుడి ఉండడానికి వీల్లేదు. నీతో పాటు మరో నలుగురిని తీసుకెళ్ళు, ఈ రాత్రికి కానీ రేపు రాత్రికి కానీ ఈ పని జరిగిపోవాలి. హరినామ్ తలూపాడు. వింటున్న షాడో రక్తం ఉడికిపోయింది. గుడి గురించి కాదు, గుడి ప్రాంగణంలో ఏం జరిగినా హిందువులు ఊరుకోరు, వారి అనుమానం ముస్లింల మీదకే వెళుతుంది. ఇంతలో మహాదష్ట ఆజ్ఞను అనుసరించి మరొక నలుగురు సభ్యులు లేచి నిలబడ్డారు. శ్రీలంక నుంచి సమర్థనే అనే అతను మన దేశం వస్తున్నాడు, అతడి ప్రోగ్రాం ప్రకారం మద్రాసులో దిగుతాడు రేపు. మహాదష్ట ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. విమానంలోంచి దిగి బయటికి వస్తున్న సమర్థనేని మీరు అక్కడే చంపైపోతున్నారు అన్నాడు. వాళ్ళు తలూపారు. షాడోకి మతిపోయింది. ఏంటి వీళ్ళ సాహసం అనుకున్నాడు. వర్ధానే మరణంతో ఏర్పడే జాతీయ అంతర్జాతీయ పరిణామాల గురించి ఆలోచించడం లేదు అతడు. అవి ఎలాగో నాశనం అవుతాయి, కానీ ఈ ముగ్గురి ధైర్యం నిండు ఎయిర్పోర్ట్లో జనం మధ్య నుంచి. మీరు ముగ్గురు మరణిస్తారు. మహాదష్ట కంఠం అకస్మాత్తుగా పలికింది. బహుశా గార్డులు అక్కడికక్కడే మిమ్మల్ని కాల్చి చంపచ్చు, లేదా పోలీసులు నానాహింసలు పెట్టి మీ దగ్గర నుంచి విషయం రాబట్టడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు సమాధానం చెప్పరు, ఉత్సవ కోసం మీ ప్రాణాలు అర్పిస్తారు. మీ శవాల్ని బయటికి తీసి తిరిగి ప్రాణం పోయడానికి అష్టవక్రుడికి అర్థిస్తాను. ఒకవేళ అది జరగకపోయినా వచ్చే జన్మలో ఉత్సవ కోసం తిరిగి జన్మించి అత్యున్నత స్థానాలు పొందుతారు మీరు. వాళ్ల మొహాలు అతను లాంటి క్షుద్రభక్తితో ఉప్పొంగడం చూశాడు షాడో. వాళ్ళని చూస్తూ ఉంటే అతడికి కోపం రావడం లేదు, జాలేస్తుంది. ఈ మత్తులో పడిన తర్వాత వారికి జ్ఞాపకం ఉండేవి రెండే పదాలు, ఆవేశం, త్యాగం. ఉత్సవ్ మీద, అష్టవక్రుడి మీద ఇంత భక్తి ఉన్న ఈ అనుచరులకి చాలా జాగ్రత్తగా పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ఇస్తున్నాడు మహాదష్ట. ఆ భక్తిని క్యాష్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్లో వీళ్ళ ప్రాణాలు పోవడం కూడా ఖాయం, అయినా లెక్క చేయరు వాళ్ళు. సభ్యులందరూ లేచి నిలబడటంతో సమావేశం ముగిసిందని గ్రహించాడు. అప్పుడే ఆలోచన నుంచి తేరుకున్నాడు షాడో. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. షాడో కూడా బయలుదేరాడు. చేయవలసింది చాలా ఉంది, ముఖ్యంగా ఆంజనేయుడి గుడి విషయం చూడాలి. రెండు రోజుల్లో ముస్లింల పండగ వస్తుంది, రక్తపాతం జరగబోతుంది. హాల్ ఖాళీ అయింది, అతడే ఆఖరివాడు. అతడు గుమ్మం దాటబోతూ ఉంటే వెనక నుంచి వినపడింది షాడో అని. అతడు ఆగాడు. స్టేజి మీద అక్కడే అదే స్థానంలో నిలబడి ఉన్నాడు మహాదష్ట. ఇలారా అని పిలిచాడు. షాడోకి ఆశ్చర్యం వేసింది. అతడు తనని ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాలేదు, అయినా మాట్లాడకుండా అనుసరించాడు. ఇద్దరూ వెనుకవైపు చీకటి వరండాలో హాల్ వైపు నడవసాగారు. ఆ హాల్లో వెలుతురు దేదీప్యమానంగా ఉంది. చాలా విశాలమైన హాల్ అది. అంత హాల్లోనూ మధ్యలో ఒకే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో ఉన్న మనిషిని చూసి షాడో అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి, రంజిత అన్నాడు కంపిస్తున్న గొంతుతో. రంజిత తలెత్తలేదు, డీప్ షాక్లో ఉన్నట్టుంది. రక్తం తోడేసినట్టు ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. ఏ క్షుద్రగానాల స్వరాలైతే ఉత్సోక్ సభ్యుల అంతరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రహస్యాన్ని వెలికితీస్తాయో ఆ గణాలే ఆమె నుంచి రహస్యాలు రాబట్టినట్టున్నాయి. నిస్సహాయురాలిలాగా తనతో పాటు తన ప్రియుడిని ప్రమాదంలోకి ఇరికించినందుకు కృంగిపోతున్నట్టు ఆమె అచేతనావస్థలో ఉంది. షాడో శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. వెనక నుంచి మహాదష్ట కంఠం తాపిగా వినబడింది. రాకేష్ టేప్ రికార్డర్ సంగతి చెప్పాడు. ఉత్సోక్ రహస్యం ఏ సభ్యుడు బయటికి చెప్పలేదు, కానీ మితిమీరిన అతడి ఆవేశం అతన్ని హద్దులు దాటిచ్చింది. రంజిత ఈ విషయాన్ని మర్చిపోయిందని, అందువల్లే ఆమెను చంపకుండా వదిలేశానని రాకేష్ అన్నప్పుడే అంత సులభంగా ఆమె ఎలా మర్చిపోతుందని నాకు అనుమానం కలిగింది. రంజితని ఇక్కడికి తీసుకురమ్మని మా వాళ్ళని పంపాను. పాపం చిన్నపిల్ల, గణాల పర్యవేక్షణలో 2 నిమిషాల్లో అంతా చెప్పేసింది. ఆ తర్వాత నేను సమావేశానికి వచ్చాను. అక్కడ నువ్వు అమాయకత్వం నటిస్తూ అడిగే కోరికలను చూస్తుంటే నవ్వొచ్చింది అంటూ నవ్వాడు. షాడో తనని తానే తిట్టుకుంటున్నాడు. రంజిత విషయం ఎవరూ పట్టించుకోరనుకున్నాడు, ఉత్సోక్ని తక్కువ అంచనా వేశాడు.
ఇంతలో మహాదష్ట అతడి దగ్గరకు వచ్చి చేయి చాచి అన్నాడు, డియర్ షాడో, చేతి వాచిలా ఇస్తావా దయచేసి. మహాదష్ట కంఠం కఠినంగా మారింది. ఉస్సోక్ని ఇంతవరకు ఎవ్వరూ మోసం చేయలేదు. మొట్టమొదటిసారి మాయం చేసిన మనిషి మీద తీసుకోవాల్సిన దారుణాతి దారుణమైన శిక్ష, చిత్రహింస ఎలా ఉండాలో నేను ఆలోచిస్తాను. అంతవరకు మా అతిథులుగా ఉండండి. వాచ్ పట్టుకుని మహాదష్ట వెళ్ళిపోయాడు. విశాలమైన హాల్లో ఇద్దరే మిగిలారు. షాడో ఆమె దగ్గరికి వెళ్ళి, రంజిత అన్నాడు, అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నదల్లా బావురుమంటూ ఇదంతా నా వల్లే అని అతడి చేతుల్లో తలదాచుకొని రోదించసాగింది. ఊరుకో రంజిత, ఊరుకో అని ఓదార్చసాగాడు. హాల్లో ఒక మూలగా గేలిటాన్ ఆహ్వానిస్తున్నట్టుంది. రెచ్చిపోయిన క్షుద్ర మాంత్రికులు పెట్టే బాధ అనుభవించడం కన్నా ఒకేసారి దానిలో తలపెట్టి చనిపోవడం మేలు. అతడు అలా అనుకుంటున్న సమయంలో డాక్టర్ రంగప్రసాద్ ఇంట్లో ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకొని హలో అన్నాడు. అట్నుంచి నివేదిత కంఠం ఎక్సైటింగ్గా వినిపించింది. మనకొక గొప్ప క్లూ దొరికింది అనుకుంటున్నాను అంది. రంగప్రసాద్ ఆసక్తిగా ముందుకొంగి, ఏంటి అని అడిగాడు. అగర్వాల్ నపుంసకుడు. వాట్? అవును, ప్రతిమ డైరీలో స్పష్టంగా ఉంది ఆ విషయం. రంగప్రసాద్ రిసీవర్ పట్టుకొని అలాగే కొంచెంసేపు ఉండిపోయాడు. తర్వాత తన మూర్ఖత్వానికి తానే నవ్వుకుంటున్నట్టు, ఇదేనా క్లూ అన్నాడు. ఇదే, దీనివల్ల మనం సాధించేదేం లేదు. కృష్ణాపురంలో పుట్టిన 7 శిశువుల తండ్రులు నపుంసకులు కాదు కదా. అదీకాక భర్త నపుంసకుడైతే భార్యకి వికృత శిశువు పుడతాడని ఏ జెనెటిక్ శాస్త్రంలోని చెప్పలేదు, నిస్పృహగా అన్నాడు. అంతేనా? అంతే నివేదిత. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడం అంటే ఇదే. నేనింకా ఆ డైరీ పూర్తిగా చదవలేదు. ఈ విషయం చదవగానే మీకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది. సరే, ఈ విషయం ఇక్కడ వదిలిపెట్టండి. ఎలా ఉన్నారు మీరు? ఆమె కంఠలో స్నేహం ధ్వనించింది. సిక్ అన్నాడు. ఏ, ఎందుకని? గౌరీ ప్రసవకాలం చాలా దగ్గరకు వచ్చింది. సిద్ధార్థ రవి ఏమయ్యారో ఎక్కడున్నారో కూడా తెలీదు. ఊరంతా ఎందుకో ఉద్రిక్తంగా ఉంది. జనం నా వైపు దోషిని చూస్తున్నట్టు చూస్తున్నారు. సిక్ కాక మరేంటి? ఒక చిన్న గేయం చెప్పనా? గేయమా? ఏంటి? మనిద్దరి మధ్య ఉండాల్సిమా. ఏంటి నివేదిత? డోంట్ ఫీల్ సిక్. టేక్ ద లాస్ట్ లెటర్, కిక్ ద థర్డ్ లెటర్, కీప్ ద సెకండ్ లెటర్, డబుల్ ద ఫస్ట్ లెటర్. నాకేమీ అర్థం కాలేదే. ఆలోచించండి, అర్థమవుతుంది. ఎవరికీ చెప్పకండే, సాయంత్రం వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది. ప్రతిమా అగర్వాల్ డైరీ ఆధారంగా నివేదిత తయారు చేసిన రిపోర్ట్ చదువుతున్నాడు రంగప్రసాద్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లవ్ బట్ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్. ఎంత చిన్న వాక్యం ఇది, కానీ ఆలోచించే కొద్దీ ఎన్నో అర్థాలు స్ఫురించే వాక్యం. ఎంత గొప్ప అర్థం ఉన్నది ఈ వాక్యంలో. పై వాక్యమే నిజమైన పక్షంలో ఈ ప్రపంచంలో 100 ఏ ఒక్కరో ఇద్దరో నిజమైన ప్రేమని ఆస్వాదించుంటారేమో. జగదీష్ని ప్రతిమ ప్రేమించింది. అతడు పేజీ తిప్పాడు. కానీ సరోజ్ కుమార్ అగర్వాల్ ప్రతిమని వివాహం చేసుకున్నాడు. అతడు బాంబేలో తన తల్లి పేరిట ఒక ట్రస్ట్ ఏర్పరిచి మతిస్థిమతో లేని రోగుల కోసం ఒక హాస్పిటల్ కట్టించే నిమిత్తమై వచ్చి ఇక్కడ హాస్పిటల్ పరిశీలిస్తున్న తరుణంలో ప్రతిమని చూడటం తటస్థించింది. అప్పటికీ ఆమెకి పూర్తిగా స్వస్థత చేకూరి విడుదలకి సిద్ధంగా ఉంది. జగదీష్తో ప్రేమ విఫలమయ్యాక ప్రతిమ ఆరోగ్యం పాడైంది. ప్రతిమది కన్ను తిప్పుకొనివ్వని అందం, దానికి తోడు ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. అగర్వాల్తో వివాహమై ప్రతిమ బొంబాయి వెళ్లిన 4 తెలిసింది అతడు మగవాడి కాదని. అయినా ఆమె ఏమీ బాధపడలేదు. ఈ విషయం స్పష్టంగా డైరీలో రాసుకుంది. కానీ ఆమె బాధపడే సత్యం మరొకటి ఉందని తెలిసింది. సరోజ్ కుమార్ అగర్వాల్ ఆమెని వివాహం చేసుకున్నది కేవలం సొసైటీలో తన పక్కన ఒక అద్భుత సౌందర్య రాశి కనబడడానికి మాత్రమే. వివాహానికి ముందే అతడు ఆమె గురించి ఎంక్వైరీ చేసి సంతృప్తి పొందాడు. తానెలాగో మగవాడు కాదు కాబట్టి శీలం పట్ల పెద్దగా నమ్మకం లేని ఆమెని చేసుకుంటే పెద్ద పెద్ద సర్కిల్స్లో తన పనులు నెరవేరడానికి ఆమె ఉపయోగపడుతుందని అనుకున్నాడు. ఒకరిద్దరు పిల్లలు పుడితే వంశాకురాలుగా పెరుగుతారనుకున్నాడు. కానీ ఆమె దానికి ససేమీర ఒప్పుకోలేదు. ఒకప్పుడంటే జీవనం కోసం, చదువులను నెరవేరటం కోసం ఆమె కుర్రవాళ్లతో తిరిగేది. కానీ ఇప్పుడు ఒక లక్ష్యం, కోటీశ్వరుడి భారీగా తిరిగి ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. భార్యాభర్తలిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ప్రతిమది గొప్ప వ్యక్తిత్వం. అంతకు ముందు చెప్పినట్లు శారీరకంగా చెడిపోవడానికి, మానసికంగా స్వచ్ఛంగా ఉండడానికి ఆమె మంచి ఉదాహరణ. డబ్బు అవసరం తీరాక ఆమె ఒకసారి కూడా మగవాణ్ణి ఆహ్వానించలేదు. భర్త దగ్గర నుంచి సుఖం లేకపోయిన స్థితిలో కూడా అలాగే ఉండిపోతానంది. కానీ వేరే మొగుణ్ణి కోరుకోలేదు. కానీ భర్తే ఆమెను ఆ పనికి ప్రోత్సహించేసరికి కలత చెందింది. కావాలంటే విడాకులిచ్చి తనకున్న డిగ్రీతో ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంది. దీనికి అగర్వాల్ ఒప్పుకోలేదు. అతడి ప్రెస్టీజ్ అడ్డం వచ్చింది. ఈ విధంగా ఇద్దరూ దాదాపు 6 పాటు గొడవపడ్డారు.
చివరికి అగర్వాల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ని కన్సల్ట్ చేశాడు. పురుషుడితో శారీరక సంబంధం లేకపోయినా స్త్రీని గర్భవతిని చేసే విధానం గురించి తెలుసుకున్నాడు. అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అసలు విషయం చెప్పకుండా అగర్వాల్ ఆమెని ఇన్స్టిట్యూట్ దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ ఆమెని అంధకారంలో ఉంచి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరపడానికి డాక్టర్ వంశీకృష్ణ ఒప్పుకోలేదు. వీలైనంతలో ఒక తెలివైన దృఢమైన పురుషుడి వీర్యాన్ని ఎక్కిస్తానని మాత్రం హామీ ఇచ్చాడు. అసలు విషయం అక్కడ తెలిసిన ప్రతిమా అగర్వాల్ కోపంతో రెచ్చిపోయింది. తనకు తెలియకుండా తన వెనుక ఈ ఏర్పాటు చేసిన భర్తని డాక్టర్ల ముందే దులిపేసింది. అవమానంతో కృంగిపోయిన అగర్వాల్ ఆ రోజే భార్యను తీసుకుని బాంబే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 6 నెలలకి ప్రతిమా అగర్వాల్ గర్భవతి అయింది.